ప్రైజ్ ది లార్డ్. మన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరంత బాగున్నారా? పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? మరి ప్రతిరోజు కూడా ఉదయకాలం ఈ కుటుంబ ప్రార్థన ధ్యాన వాక్యములు మనం ధ్యానిస్తున్న మత్తయి సువార్త నుండి మరి మీరు జాగ్రత్తగా వింటున్నారని నమ్ముతున్నా. ఈ మన్నా టీవీ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ప్రోగ్రామును చూసి మీరు కూడా ఆనందిస్తున్నారని, సంతోషిస్తున్నారని యేసు నామములో నమ్ముచున్నా. మీరు కూడా బైబిల్ చదువుతున్నారని నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మీరు బైబిల్ క్రమంగా తప్పకుండా బైబిల్ చదవండి, పిల్లలకు కూడా చదివిపించండి. పిల్లల ఒక సందర్భంలో నేను ఒక చిన్న విషయం చెప్తా, వినండి. కొన్ని సంవత్సరాల క్రితం జహీరాబాద్ ప్రాంతంలో హాస్టల్ వార్డెన్ భార్య, ఆమెకు మరి చదువు రాదు. ఆమె బాధ దుఃఖపడుతూ ఉండేది, ప్రభువా కనీసం వాక్యం చదువుకోవడానికైనా నాకు చదువు రాదే, ఎలా తండ్రి అని చెప్పేసి కన్నీళ్లతో తను ప్రార్థన చేసుకుంటుంది. ఒకసారి సందర్భంలో ఒక వారం రోజులు పాస్టింగ్ ప్రేయర్ ఉండి, ఎలాగైనా సరే నేను బైబిల్ చదువుకోవాలి, దేవుని వాక్యం చదువుకునే శక్తి నాకు ఇవ్వాలని పట్టుదలతో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు అయిపోయింది. పగలు ఇలాగనే తను ఉపవాస ప్రార్థనలో గడుపుతూ అలా ప్రార్థన చేసుకుంటూ అలాగా కొంచెం నిద్ర వచ్చినట్టుగా అలాగ పడుకొని మంచం మీద అలాగ ఒరిగిపోయింది, వాలిపోయింది. ఆ టైంలో దేవుడు ఆమెకు ప్రత్యక్షమై, విజయ నోరు తెరు అన్నాడు. ఆమె పేరు విజయమ్మ. ఆ దర్శనంలో తన నోరు తెరిచింది. నోరు తెరవగానే ఆమె నాలుక మీద దేవుడు ఏదో రాసిపోయినాడు. ఇక అప్పటి నుండి ఆమె చదువు ముక్క రానటువంటి ఆ సహోదరి ఇక నెమ్మదిగా నెమ్మదిగా బైబిల్ చదవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. తను చక్కగా బైబిల్ చదువుతుంది. ఇప్పుడు ఎంతో బాగా దేవుడు నేర్పించాడు ఆమెకు. దైవ సేవకుడు వర్తమానం నుంచినప్పుడు ఏదైనా రెఫరెన్స్ చెప్తే వెంటనే బైబిల్ తీసి ఆ యొక్క రెఫరెన్స్ చదివి వినిపిస్తుంది. చూసారా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు? అట్లాగే మీకు ఎవరికైనా చదువు రాకపోతే ప్రార్థన చేయండి, దేవుని అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రిల్లారా ఈ సమయంలో ఉదయకాలం రండి, కుటుంబ ప్రార్థనలో మరి అందరూ కూర్చోవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాను. అయితే ప్రిల్లారా ఈ వాక్యం చెప్పకముందు ఒక మనవి. గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చారు, పెళ్లి పట్ట అంటారు కదండి. కాబట్టి మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడితే మీరు ఆహ్వానించండి, నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఇంక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమ పెళ్లి అటువంటి మాత్రం నేను చేయలేను. ఎవరైతే రక్షించబడ్డారో, అబ్బాయి అమ్మాయి రక్షించబడి బాప్తీసంలో ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో అలాంటి వారికి నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక మీకు ఏదైనా అవకాశం ఉంటే పిలవాలని దేవుడు మీకు ప్రేరేపణిస్తే పిలవండి, నేను వచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. రండి ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో. మరి గతకాలం మత్తయి సువార్త మరి ఆరో అధ్యాయం అంతా మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ఏడో అధ్యాయము చదువుకుందాం. మీరు బైబిల్ తెరిచి చూడండి, దేవుని వాక్యము చదువుకుందాం. మత్తయి సువార్త ఏడో అధ్యాయం మొదటి నుండి మరి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. మొదటి నుండి 14. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలుచు చొప్పుననే మీకు కొలబడును. నీ కంటిలోనున్న దూలముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలముని తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. మరి ఆరో వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసినడు అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేను. ఏడో వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టడి మీకు తీయబడును,
అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. 9 మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వలను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వలనిచ్చును. కావున మనుషులు మీకు ఏమేమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తుల ఉపదేశమున ఉన్నది. 13:14 వచనాలండి. ఇరుకు ద్వారమున ప్రవేశించకుడి, నాశనమునకు పో ద్వారమును వెడల్పును ఆధారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పో ద్వారము ఇరుకును, అది ఆధారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ మన్నా టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో ఈ రీతిగా మేమందరం కలుసుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రతిరోజు కూడా నీ బిడ్డలు ఈ వాక్యము చదువుకుంటూ వాక్యములు ఆత్మీయమైన విషయాలు నేర్చుకొని బిడ్డలు మేలు పొందుతున్నారని, ఇంకా అనేకులు మేలు పొందాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా దీవించుము. ఈ మన్నా టీవీలో పనిచేసే ప్రియ బిడ్డలైన వారందరినీ దీవించుము తండ్రి. మరి జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా మరి ఎలాంటి ఆటంకము లేకుండా ఈ పరిచయం అనేక స్థలాలకు ప్రాకునట్లు ప్రవహించున్నట్లు సహాయం చేయమని, ఇదిగో ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశ్రయించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలబడును. తర్వాత ఇక 3, 4, 5 వచనాల్లో కూడా దాని గురించి రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తీర్పు తీర్చకుడి వాస్తవమే. దేవుడు మనం రక్షించింది ఎందుకంటే తీర్పు తీర్చడానికి ప్రభువు మనను రక్షించలేరు. మళ్ళీ విమోచించింది ఎందుకంటే తీర్పు తీర్చడానికి కాదు. కనుక ఏ విషయాన్నైనా సరే, అది వేరే కుటుంబ విషయాల్లో కానీ, లేదా ఒక పాస్టర్ గురించి కానీ, లేదా ఒక వాక్యము గురించి కానీ, వర్తమానము గురించి కానీ, సరే ఏ సంగతులైనా సరే మనం తీర్పు తీర్చకూడదు. అదే రాబడింది, ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీ తీర్పు చొప్పుననే మీకును తీర్పు తీర్చబడును అని రాయబడింది. కాబట్టి మనం ఇతరులకు తీర్పు తీరిస్తే దేవుడు మన గురించి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కనుక ఎవరి గురించి మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేది మనంతు కాదు, అది దేవుని యొక్క ఏర్పాటు, ఆయన చూసుకుంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:11-12 ఏం రాయబడిందో చూద్దాం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమును వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. పిల్లరా, గమనిస్తే 12వ వచనం, ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి? విన్నారా, పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవరివి? మనం ఎవరివైనా సరే వారి యొక్క లెక్క, వారు మాట్లాడింది, వారు చేసింది, అదంతా కూడా రేపు దేవుని తీర్పులోనికి వస్తాయి. కనుక ఏ వ్యక్తిని గురించి మనం తీర్పు తీర్చొద్దు, ఏ పాస్టర్ గురించి మనం తీర్పు తీర్చొద్దు, ఏ విశ్వాసి గురించి మనం తీర్పు తీర్చొద్దు, ఏ దైవ సేవకుని గురించి మనం తీర్పు తీర్చొద్దు, ఏ ఇంటి వారి గురించి మనం తీర్పు తీర్చకూడదు. అవునా కదా, తీర్పు తీర్చకూడదు. ఆ తర్వాత కింద మాటలు ఏమంటాడు, 3వ వచనం, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోన్న నలుసును చూచడేలా? నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకుని మనం చెప్పనేలా?
వేషధారి మొదట నీ కంటిలో ఉన్న ధూళమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడు. అంతేగా వాస్తవమే కదా, నీ కంటిలో ఇంత పెద్ద ధూళం పెట్టుకొని ఎదుటి వ్యక్తి కంటిలో నలుసు కనపడింది, బాబు బాబు నీ కంటిలో ఏదో నలుసున్నట్టు తీసేసుకో అని చెప్పడం వేషధారణ కదా. నీ బ్రతికే మారకుండా, నీ జీవితం మారకుండా, నీ హృదయంలో ఇంత పాపం పెట్టుకొని, నీ హృదయంలో ఇంత చెడుగు పెట్టుకొని, నీ హృదయంలో దుర్వాసన, నీ హృదయంలో కంపు, నీ హృదయంలో పాప, భయంకరమైన పాపం దాచిపెట్టుకొని ఎదుటి వ్యక్తిని నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, నీ బ్రతికిట్లా, నీ బ్రతికిట్లా, పలానా ఇట్లా, పలానామి ఇట్లా అని తీర్పు తీర్చడం అనేది అది మంచిది కాదు. ముందు నీ హృదయాన్ని సరి చేసుకో, నీ కంటిలో ఉన్న నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకో, నీ కంటిలో ఉన్న ధూళాన్ని తీసేసుకో, నీ పాపాన్ని తీసేసుకో, నీ అపవిత్రతను తొలగించుకో. నువ్వు ముందు పరిశుద్ధుడవుగా, పరిశుద్ధురాలవుక, క్రీస్తు రక్తంలో నీ పాపం కడిగి వేసుకో. నేను పరిశుద్ధుడిని గనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండడని యేసుప్రభు చెప్పాడు కదా, అట్లా నువ్వు పరిశుద్ధుడవుక. నీవు, నీ భార్య, నీ పిల్లలు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా బ్రతకండి. ఒకరికి తీర్పు తీర్చడం, ఒకరిని హేళనగా మాట్లాడడం, ఒకరిని నీచంగా మాట్లాడడం, ఒకరిని దూషించి మాట్లాడడం, ఒకరిని ఏగతాళి చేయడము, ఒకరి గురించి నిందలు వేయటము, ఒకరి గురించి చెడుగా ప్రచారం చేయటము, ఒకరి గురించి చెడుగా తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడం అనేది అది మన పని కానే కాదు. అది మనం చేయకూడదు. అది దేవుడు చూసుకుంటాడు. ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని రేపు దేవుడు చూస్తాడు. ప్రతి వ్యక్తి కూడా రేపు దేవుని తీర్పులోనికి వస్తాడు. కనుక మనం ఎవరిని గురించి తీర్పు తీర్చకూడదు, ఎవరిని అవమానపరచకూడదు, ఎవరిని మన కించపరచ, ఎవరిని దూషణగా మనం మాట్లాడకూడదు. అర్థమైందండి? అదన్నమాట. అట్లా మనం జాగ్రత్త చూసుకుందాం. ఒకవేళ నువ్వు తీర్పు తీస్తే రేపు లేక దేవుని తీర్పులోనికి వస్తావు. నీవు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, ఎవరైనా సరే రేపు దేవుని తీర్పు లెక్కలో నిలబడాలి. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ నువ్వు తప్పించుకోలేవు, నీవు నీ కుటుంబం తప్పించుకోలేదు. అందుకనే జాగ్రత్త బైబుల్ చదువుకోండి, ఎవరిని తీర్పు తీర్చుకోండి, జాగ్రత్త బ్రతకండి. నీది నీ కుటుంబం గురించి చూసుకో, నీ పిల్లల గురించి ఆలో, నీ భార్య గురించి, నీ భర్త గురించి. మీరు ఎట్లా ఉన్నాం, మేము ఎట్లా ఉన్నాం ప్రభా, నువ్వు వచ్చినప్పుడు మేము ఎత్తబడతామా లేదా, నువ్వు వచ్చినప్పుడు ఆ ఉగ్రత నుండి మేము తప్పించబడతామా లేదా అని మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకొని జాగ్రత్త కలిగి అందరు రక్షించబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. అట్లా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. రండి ముందుకెళ్దాం. ఆరోచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసినడలవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. కాబట్టి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ఏంటి దాని అర్థం? దేవుడు పరిశుద్ధుడు. రెండవది, ఆయన వాక్యము పరిశుద్ధమైంది. మూడవది, ఆయన మందిరము పరిశుద్ధమైంది. నాలుగవది, ఆయన రాజ్యము కూడా పరిశుద్ధమైంది. అలాంటప్పుడు ఇక్కడ ఏమి రాయబడింది? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. కుక్కలు అంటే ఇక్కడ దేనితో పోల్చాడంటే, మనం కొంచెం ముందుకు వెళితే ఆ మాట చూడండి. ఇదే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఈ 7వ అధ్యాయంలో దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే అక్కడ రాస్తూ ఉన్నాడు. సరే మంచిది. కుక్కలు అంటే దేనికి పోల్చాడంటే, యేసుప్రభు వారు అన్ని జనులకు పోల్చబడింది, దేవుని ఎరగని ప్రజలకు పోల్చబడింది, మారు మనసు రక్షణ లేని వారికి పోల్చబడింది. కుక్కలంటే అంటే వాళ్ళ స్వభావము, వాళ్ళ జీవితము, వాళ్ళ క్రియలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ తలంపులు అలాగ ఉంటాయని అర్థం. కాబట్టి పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకూడి. పెట్టకూడదని కాదు, పెట్టవచ్చు, కానీ ఇది పరిశుద్ధమైంది. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. దేవుడు పరిశుద్ధమైన వాడు. ఈ వాక్యము తీసుకుంటే, ఈ వాక్యము మరి నా హృదయంలోనికి చేర్చుకుంటే, లేదా ఈ వాక్యాన్ని విని నేను మారు మనసు పొందితే, నా రక్షణ పొందితే మంచిది, ఈ వాక్యము నా కోసము, ఈ వాక్యము నా పిల్లల కోసము, ఈ వాక్యము నా కుటుంబం కోసం, ఇది పరిశుద్ధమైంది, జీవితాన్ని మార్చేది, బ్రతుకులు మార్చేది, కుటుంబాన్ని కట్టేది, కుటుంబాన్ని సరిచేసేది, బ్రతుకులను సరిచేసేది, నెమ్మదిచ్చేది, సమాధానం ఇచ్చేది, దేవుని వాక్యములో జీవముంది, వెలుగుంది,
అని గ్రహించి సంతోషంగా ఆ వాక్యాన్ని తీసుకుంటే పర్వాలేదు. కానీ ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని మరి హేళనగా మరి అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని చాలా చులకనగా తీస్తున్నారు. అందుకే ప్రియులారా, మరి అలాగ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంట, ఈ దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించినప్పుడు, దేవుని వాక్యాన్ని వారికి బోధించినప్పుడు వారు ఆ వాక్యాన్ని చాలా నీచంగా చూస్తారంట, ఆ వాక్యాన్ని చాలా నీచంగా తీసి పడివేస్తారంట. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 26-27 వచనాల్లో కూడా ఆ మాట రాయబడింది. చదవండి లేఖనాల్లో, బైబిల్ తీయండి దయచేసి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదా అని చెప్పగా, 27 వచ్చిన ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అప్పుడు 28 వచనంలో ప్రభువనాడు, అందుకు యేసమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలను ఆమె కుమార్తె స్వస్థత నొందెను. కనుక ప్రభు అన్నాడు, అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తంగా, పిల్లలంటే దేవుని పిల్లలు, రక్షించబడిన బిడ్డలు, రక్షించబడిన విశ్వాసులకు గుర్తు దేవుని పిల్లలంటే. కుక్క పిల్లలంటే అన్యులు, రక్షణ లేని మారుమనసు లేనటువంటి వారికి గుర్తుగా ఉంది. అప్పుడు ఆ స్త్రీ చొక్క, స్త్రీ చంటది, ప్రభా కుక్క పిల్లలు కూడా బ్రతకాలి కదా, కుక్క పిల్లలు కూడా అవసరమే కదా, అవి బ్రతకాలంటే రొట్టె ముక్క కావాలి కదా అని చెప్పేసి ఎంతో ప్రాధేయంగా దీనత్వంతో విధేయతతో ప్రభును బ్రతిమలాడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఎందుకు ఆ మాట చెప్పిందంటే, ఆ గడ ఆమె కుమార్తె స్వస్థతను ఉందంటే, ఆమె స్వస్థత బాగుపడాలంటే నీవే మాకు అవసరం, ఆ రొట్టె ముక్క నీవే ప్రభువ, ఆహారం నీవే, ఆ జీవం నీవే, నీ ద్వారానే అన్యజనులు కూడా బ్రతుకుతారు, నీ ద్వారానే అన్యజనులు కూడా రక్షణ పొందుతారు, నీ ద్వారానే ప్రతి మానవుని రక్షణ ఉంది, మారు మనసు ఉంది, నువ్వు బాగు చేస్తే అందరూ బాగైపోతారు, నువ్వు స్వస్థపరిస్తే అందరూ స్వస్థత పొందుతారు అనే గొప్ప నమ్మకముతోని ఆ స్త్రీ యేసు ప్రభు మీద మరి ఆధారపడి ప్రభుని అడుగుతుంది. తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని సంతోషంగా స్వీకరించు, ఇది పరిశుద్ధమైందని, పవిత్రమైందని, ఇది నా జీవితానికి ఉపయోగకరమైందని, ఇది నా బ్రతుకు చాలిందని, నా కుటుంబానికి సరిపోయిన వాక్యమని నువ్వు సంతోషంగా దేవుని వాక్యాన్ని తీసుకొని స్వీకరించి నీ హృదయంలో చేర్చుకొని నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మరి మీ జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు ఈ పరిశుద్ధమైంది మీ జీవితంలో పవిత్రమైన పరిశుద్ధమైన ఒక నూతనమైన కార్యము మీ జీవితంలో జరిగేదిగా ఉంది అని దాని అర్థం. కాబట్టి దేవుడు నీకు ఈ పరిశుద్ధమైన వాక్యము చేత నేను ఆత్మీయంగా పోషించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక ముందుకు రండి, 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెరుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఎంత చూసుకుంటూ వస్తే 7వ వచనం నుండి కనుక మనం చూస్తే, 11వ వచనం వరకు కనుక చూస్తే అడిగే దాని గురించి రాయబడింది. అడిగేది ఎవరు? తండ్రి. ఆ కుమారుడు అడుగుతున్నాడు, ఎవరిని అడగాల? తండ్రిని అడగాల. కాబట్టి తండ్రి ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెరుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి, ఇస్తా. కాబట్టి ఎలాగ అడగాల మన దేవుణ్ణి? మంచి మనసుతో అడగాల, మంచి హృదయస్ఫూర్తితో మనం దేవుణ్ణి అడగాల. మరి ఏది ప్రయోజనమో అదే అడగాల. అదే యాకూబు రాసిన పత్రికలు ఏమన్నాడు తెలుసా? మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు దొరకటం లేదంటాడు. యాకు రాసిన పత్రిక చూడు, మరి తీయండి, బైబిల్ తీయండి. యాకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. యాకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు. ఎట్లా అడుగుతున్నారంట? మీ భోగముల నిమిత్తము
వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు దొరకటం లేదు. దురుద్దేశంతో అడుగుతుంది మీ భోగములు, అంటే మీ భోగాల కొరకై దేవుణ్ణి శోధించకూడదు, దేవుని దురుద్దేశంతో అడగకూడదు, దేవునికి ఇష్టం లేనివి అడగకూడదు. ఆయనకు తెలుసు నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ భవిష్యత్తులో ఏం కావాలో ఆయనకు తెలుసు. నీకు సరి అయిన భర్త కావాలన్నా దేవుడు ఇస్తాడు, లేదా నీకు సరి అయిన భార్య కావాలన్నా దేవుడు ఇస్తాడు, ఇల్లు కావాలన్నా దేవుడు ఇస్తాడు, ఆస్తి కావాలన్నా దేవుడు ఇస్తాడు, డబ్బు కావాలన్నా దేవుడు ఇస్తాడు, వస్త్రాలు కావాలన్నా దేవుడు ఇస్తాడు, సౌందర్యం కావాలన్నా దేవుడు ఇస్తాడు, అర్థమైందండి, ప్రమోషన్ కావాలన్నా దేవుడు ఇస్తాడు, పని కావాలన్నా దేవుడు ఇస్తాడు. ప్రభు ఏమన్నాడు, అడగండి నేను మీకు ఇస్తా. చూడండి ఇక్కడ ఉపమానం చెబుతూ ఏం రాశాడు అక్కడ 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాత్రినిస్తాడా? ఇవ్వడు కదా. కుమారుడు నాన్న ఆకలి అవుతుంది, నాన్న నాకు రొట్టె కావాలా, ఆహారం కావాలంటే రాయి తీసుకొచ్చి ఇవ్వలేరుగా. ఏది అడుగుతాడో అదే పెడతాడు, ఏది కోరుకుంటాడో అదే ఇస్తాడు. అందుకే పిల్లారా, మరి తండ్రి మరి కుమారుడు అడిగింది అది ఇవ్వడానికి తండ్రికి ఎంతో ఇష్టం, తండ్రి ఇవ్వడానికి కూడా ఎంతో ఆశపడుతున్నాడు. మంచి ఇవ్వని వాళ్ళని ఇంకా కొంచెం ముందుకు రండి, 10వ వచనంలో, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవ్వని ఎరిగి ఉండగా మీ పరలోకమందున మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయమైన మంచి ఇవ్వులు. సహజంగా నీవు సరైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ నీ కోరిక ఏంటి? నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలా, నా పిల్లలు మంచిగా చదువుకోవాలా, నా పిల్లలు మంచి పొజిషన్లో మంచి ఉద్యోగంలో ఉండాలి, నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు, నేను పడిన బాధలు నా పిల్లలు పడకూడదు, నేను పడిన ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు, నా పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అందరికంటే నా పిల్లలు మంచి వాళ్ళుగా ఉండాలి, ఒక గొప్ప ఉద్యోగంలో ఉండాలి అనేది తల్లిదండ్రులకు ఎవరికైనా ఉండే తలంపు. అదే అమ్మా, నీ పిల్లల విషయమే నీకు అంత ఆశ ఉంటే, నీ పిల్లల విషయమే నీకు అంత కోరిక పట్టింపు నువ్వు కలిగి ఉంటే, ఇక మరి మన విషయమే దేవునికి ఎంత కోరిక ఉంది కదా. దేవుడు ఏది అడుగుతాడో అది మనకు తప్పనిసరి ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో అబ్రహాము కుమారుని అడిగితే కుమారుని ఇవ్వలేదా? సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదా? దావీదు విజయం కావాలని కోరుకున్నప్పుడు, విజయం కావాలని అడిగినప్పుడు విజయాన్ని ఇవ్వలేదా? మోర్దెకాయ్ ఎస్తేరు, ప్రభువా యూదులకు రక్షణ కావాలా, యూదులు గొప్ప ప్రమాదం నుండి విడిపించబడాలని వాళ్ళు మోకరించి ప్రార్థన చేసినప్పుడు యూదులకు దేవుడు విజయాన్ని ఇవ్వలేదా? అలాగే మనం చూసుకుంటే వెళితే బబులోని దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలు 70 సంవత్సరాల తర్వాత బయటికి రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు వారిని బయటికి తీసుకురాలేదా? సింహబోనులోని తప్పించమని దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు తప్పించలేదా? పిల్లరా, దేవుని మనం అడిగింది ప్రభు తప్పనిసరిగా ఇస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన, చేయగలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు అడిగింది తప్పనిసరి ప్రభు మీకు ఇస్తాడు, మీ ప్రార్థన దేవుడు వింటాడు. రండి ముందుకెళ్దాం, 12వ వచనం, కావున మనుషులు మీకు ఏమేమి చేయవలనని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం ఉద్దేశం నై ఉన్నది. 13వ వచనం, ఎరుకు ద్వారమున ప్రవేశించుడి నాశమునకు పో ద్వారము వెడల్పును, ఆ ద్వారము విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొని వారు. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి, ఒకటి ఇరుకు ద్వారం, 2వది విశాల ద్వారం. ఇరుకు ద్వారం అంటే దేవుని ద్వారం, దేవుని మార్గం. మత్తయి సువార్త 14:6లో ఉంది కదా, నేనే మార్గమును సత్యమును జీవనా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు. ఇరుకు అంటే శ్రమలతో కూడింది, విశాలం అంటే శ్రమలు లేని స్థలము, అంటే భౌతికంగా ఎంజాయ్ చేసే స్థలము.
శరీర కోరికలు తీర్చుకునే స్థలం, శరీర ఇచ్ఛలు తీర్చుకునే ఆ యొక్క మార్గం అది, లోకములో ఇష్టానుసారంగా బ్రతికే మార్గం అది, లోకములు ఇష్టానుసారంగా బ్రతికేటువంటి జీవితం జీవించే మార్గం అది. అయితే లోకములు ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, జీవించవచ్చు, చేయవచ్చు, కానీ అది పోను 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 ఇరుక అవుతుంది, అది నరకాన్ని తీసుకుని వెళుతుంది. కనుక ఇరుకు మార్గం అంటే అది శ్రమలతో, కష్టాలతో, నిందలతో, ఆపదలతో, ఇబ్బందులతో, పోరాటాలతో కూడినటువంటి మార్గం అది. ఆ మార్గం కష్టమే, కానీ దాంట్లో తట్టుకొని సహించి ఓర్చుకొని ప్రభు కొరకు నిలబడితే అది పోను పోను విశాలమవుతుంది, పరలోకానికి తీసుకుని వెళుతుంది. మరి ఏ మార్గం కావాలని కోరుకుంటున్నారు? విశాల మార్గములో నడిచి లోకములు ఇష్టానుసారంగా జీవించి నరకానికి వెళతారా? లేదు, ప్రభు కొరకు ఏ త్యాగమైనా చేసి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని ఇష్టపడతారా? చాలా జాగ్రత్తగా ఈ వచనాలు ఆలోచించి మీరే ఒక నిర్ణయం తీసుకోండి. దేవా, ఈ విశాలమైన మార్గం నాకు వద్దయ్యా, ఇది చాలా భయంకరమైన మార్గం ప్రభువా, బ్రతికిన కొద్ది కాలమైన నీ కొరకే బ్రతుకుతా అని ఒక తీర్మానం చేసుకో. ఈరోజైనా మారుమనసు పొందు, ఈరోజైనా రక్షణ పొందు, ఈరోజైనా నీ హృదయ దేవునికి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు, హృదయాన్ని వేసుకుని చేర్చుకో, పాపక్షమాపణ పొందు, ప్రభుని అడుగు, ప్రభు ఆ పాపినన్ను క్షమించమని అడుగు. ఒక్క మాట అడిగితే ప్రభు ఈరోజే నీ పాపాలు క్షమిస్తాడు. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడినాడు కనుక ఈ రోజైన యేసు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే మంచిది. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు, దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వాదిస్తాడు, అన్ని విషయాల్లో దీవించబడతావు. నీ పొలం పంటలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ రెక్కల కష్టంలో, నీ పాడి పంటలో, అన్ని విధాలుగా ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలా దీవించబడాలని, అలా ఆశీర్వాదించబడాలని ప్రభు యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఉన్నాను. ఇలా ప్రార్థన చేసుకోండి. చదువు రాకపోతే దేవుణ్ణి అడగండి, బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి, అమ్మా బైబిల్ కొనుక్కోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. అన్నీ ఉండొచ్చు కానీ దేవుని గ్రంథం లేకపోతే ఎంత కష్టం చెప్పండి, చాలా కష్టం కదా. కనుక దేవుని గ్రంథం నీ చేతిలో ఉంచుకోవడము ఎంతైనా మంచిది. కనుక మరి అలాగా ప్రభు యేసుక్రీస్తు నామానికి మీ జీవితాన్ని అప్పగించుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకో విషయం వల్ల నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి లైసెన్స్, పెళ్లి పట్టా కాగితం ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరెవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయించుకోవాలని ఒకవేళ మీరు ఉద్దేశం ఆశ కలిగి ఉంటే పిలవండి, వచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను. అయితే ఒకటి, పిల్లలు రక్షించబడి ఉండాలి, బాప్తీసం తీసుకొని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి విశ్వాసులైన బిడ్డలకు నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆహ్వానించండి, వస్తాను. మా కొరకు ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల పరలోకపు తండ్రి, చెప్పబడ్డ వాక్యం దీవించండి. ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో మత్తయి సువార్త 7వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం మొదటి నుండి 14వ వచనం చదువుకున్నాం. ఈ చదవబడిన లేఖన భాగాలు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఈ మాటలు మా హృదయానికి ఎంతో క్షేమాన్ని మేలు కలిగించేటివిగా, ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం మీద ముద్ర వేయమని, కుటుంబాలు దీవించమని, ఆశీర్వాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.